అలాగే ఈ కార్యక్రమానికి రాత్రి మన బయట ఆహ్వాన్ సెంటర్స్ లో అయితే మేము చాలా ఆనందంగా భక్తిగా మరి స్వామి దయతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం హాస్పిటల్ తరఫునే మనం వృద్ధాశ్రమం కూడా గత ఆగస్టు లో ప్రారంభించుకున్నాం స్వామివారి అనుగ్రహంతో కిరమండలంలో. మరి అది అక్కడ నలుగురు వృద్ధులు ఉన్నారు. అది సంస్కృతిని నేర్పాలి అంటే పిల్లలకి ఇందాక అమ్మ పాడుతున్నారు శ్లోకాలు, ఆ శ్లోకాలన్నీ ప్రతి ఆదివారం నేర్పుతారు. రామాయణ భారత భాగవతాలన్నీ కూడా నేర్పుతారు సాయిబాబా మందిరంలో. ప్లస్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అన్నదానం. అది అన్నింటిలో కల్లా అత్యుత్తమమైనది అన్నదానం. అన్నదానం చేస్తే అది కూడా అవసరమైన వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా నాకు ఇచ్చి నేను బాలాజీకి అన్నదానం చేశానంటే అది అన్నదానం కాదు. అంటే నిజంగా ఒక అన్నం తింటే ఎవరికైతే ఆ ఒక్క మనసులో ఆ భావం వస్తుందో వాళ్ళకి కనుక ఈ సేవ కనుక పెడితే మంచిదని ఉద్దేశంతో అక్క నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్క తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత ఇది చూసి నేను నిజంగా సర్ప్రైజ్ అయిపోయాను. ఇవన్నీ చూసి ఇంట్లో కూడా ఇంత శుభ్రంగా మనం భోజనం చాలాసార్లు ఆలోచించామంటే ఓ హరీలో ఒక ప్లేట్ అడిపడేస్తాం ఇటు పడేస్తాం కానీ ఇంత శుభ్రంగా నేను చూడలేదు. ఏదేదో ఒక స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే గార్డెన్ ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ చూపించాను మా కమిటీకి. మనం ఏదైనా సాయం చేద్దామంటే వాళ్ళు అన్నారు తప్పకుండా చేద్దాము. ఇదే విధంగా వేలు పెట్టి ప్రతి వారము కూడా అన్నదానము చేయడానికి కావాల్సిన అమౌంట్స్ అనేది పంపిస్తామన్నారు. ఎందుకంటే చెప్పాను మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి రమణ బాబు గారు, మన నాతోటి అమ్మాయి గాంధీ ఈ స్థలాన్ని ఇవ్వడంతో ఇచ్చేదానం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో సహాయకుడికి మనం భోజనం పెట్టాలా నిత్యాంతం పెట్టాలని ఆలోచన కలిగింది. ఇది సక్సెస్ ఎంతవరకు అవుతుంది నేను అనుకున్నాను కానీ ఆ రోజు ఇది 100% 1000% సక్సెస్ అయ్యింది. వాళ్ళు పెద్దల వారు ఉన్నారు, ఇతర పెద్దలు పేద పెద్దల కూడా నమస్తే చేస్తాం. మంగళం పత్తి నివాసాయ మంగళం సత్య సాయి మంగళం గురుదేవాయ సార్ సార్